హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ చల్ల చల్లని వాతావరణంలో ఎవరికైనా వేడివేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అసలే సాటర్డే, చాలామంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడరు. సో ఈ క్విక్ అండ్ ఈజీగా చేసుకొని వెజ్ బిర్యానీని ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ క్లైమేట్కి పర్ఫెక్ట్ కాంబినేషన్, అస్సలే సాటర్డే కాబట్టి ఈ విధంగా వెజ్ బిర్యానీ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి క్లైమేట్కి. అంతేకాదండి, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా వేడివేడిగా స్పైసీగా ఉండే వెజ్ బిర్యానీని ట్రై చేశారంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, వంట కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంతమందికైనా మనం చేసేవచ్చు ఈ విధంగా. సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో వెళ్ళి చూసేస్తాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోండి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా, జీలకర్ర అన్నీ వేసుకొని స్పైసీకి తగ్గట్టుగా ఒక 4-5 పచ్చిమిర్చిని బాగా మిడిల్లో కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి వేసుకోండి. అనేసి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకుందాం. ఆనియన్స్ యాక్చువల్గా లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి, అప్పటి వరకు వేయించుకోండి. అలా బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకి వెజ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్ పర్ఫెక్ట్గా వేయించుకోండి, అప్పుడే మనకి చాలా టేస్టీగా కుదురుతుంది. సో చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది, నేను మీకు చూపిస్తాను, అప్పటి వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటేనే మనకి చాలా రుచిగా వస్తుందండి బిర్యానీ అనేది. సో ఈ విధంగా దంచుకొని ఒక 2 స్పూన్లు వేసుకున్నామంటే ఒక 2 గ్లాసుల రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ క్యారెట్ ముక్కల్ని, 1 కప్ బీన్స్ ముక్కలు, అదేవిధంగా 1 కప్ పొటాటో పీసెస్ను కూడా వేసుకొని వేయించుకుందాం. చూడండి, ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి పర్ఫెక్ట్గా వేగేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇదే టైంలో 1-3 టమాటాలను కూడా సన్నగా పొడవు పొడవుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి బాగా మనకి ఆయిలు, ఆనియన్స్, ఈ మసాలా దినుసులు అన్నీ మనకి ఈ పొటాటోస్కి, ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ మనకి బాగా పట్టేలాగా వేయించుకోండి. కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకున్నారంటే ఈ టైంలో మనకి వెజిటేబుల్స్కి అంతా సాల్ట్ బాగా పడుతుంది. ఈ వెజిటేబుల్స్ కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, పుదీనాను కూడా 1 కప్పు వేసుకొని వేయించుకుందాం. చూడండి, మనం ఇవన్నీ ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకి బిర్యానీ అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇవన్నీ వేగిన తర్వాత 1 కప్పు బఠానీ పీసులను కూడా వేసుకుందాం. యాక్చువల్గా ఇవి ఫ్రోజన్ బఠానీ పీసులు కాబట్టి నేను ఈ టైంలో వేసుకుంటాను. మీ దగ్గర ఫ్రెష్గా ఉండే బఠానీ పీసు ఉండేట్టుగా ఉంటే అన్ని వెజిటేబుల్స్తో కూడానే వేసేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఈ బఠానీ పీసులంతా ఇంకొద్దిసేపు వేయించుకోండి. వేగిన తర్వాత 1-2 స్పూన్ల మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా. అంతే అండి, ఇంకేం మసాలా అవసరం లేదు. ఇది యాక్చువల్గా ఆప్షనల్, బిర్యానీ మసాలా అనేది కావాలంటే వేసుకోండి మీకు నచ్చేట్టుగా ఉంటే, బాగుంటుంది వేసుకుంటే. 1 స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. ఈ మసాలా అంతా వెజిటేబుల్స్ పట్టేలాగా 1 మినిట్ బాగా వేయించుకోండి. సిమ్లో పెట్టేసేయండి ఫ్లేమ్ని, అడుగంటుకోకుండా మసాలా ఏది ఈ వెజిటేబుల్స్కి పట్టేలాగా వేయించుకుందాం. అంతే కదండి, మసాలా అంతా బాగా పట్టేసింది కదా. ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకుందాం. యాక్చువల్గా నేను బాస్మతి రైస్ వేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు నార్మల్ రైస్ వేసే పని అయితే 1 గ్లాస్కి 2 గ్లాసు వాటర్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోండి. మరి హెవీగా మిక్స్ చేయకండి, బియ్యం నానింది కదా నలిగిపోయేకి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ 1 or 2 టైమ్స్ అట్ట పైకి కిందకి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేస్తాం. 2 విజిల్స్ పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుందండి వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ అంతా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్కువ విజిల్స్ పెట్టుకోకండి, జస్ట్ 1 లేదా 2 విజిల్స్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా చేసేసుకుంటున్నాం కదా వెజ్ బిర్యానీ అనేది, వెజ్ పలావ్ కూడా అంటుంటాం కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఈ చల్లని క్లైమేట్కి మనం ఈ విధంగా స్పైసీగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారండి. 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే బిర్యానీ, అస్సలు మాటల్లో చెప్పేకయ్యలేదు. చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. బాస్మతి రైస్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది, అస్సలు చాలా పల్పల్లా మెత్తగా వచ్చింది. చూడండి
వెజిటేబుల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయండి. రైతాతో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. అంతే అండి, మీరు కూడా ఈవేలో ఒకసారి సింపుల్గా కుక్కర్లో ట్రై చేయండి. ఈవెన్ 5-6 మెంబర్స్ కూడా తినేవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.